శంకుస్థాపన కార్యక్రమం దాదాపు 3,500 కోట్ల వ్యయంతో నిర్మించి చేపట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 24 నుంచి 30 మాసాలలోపు మొదటి కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలన్నటువంటి టార్గెట్ తో అంటే సెప్టెంబర్ 2025 కల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొదటి ఫ్లైట్ తీసుకురావాలన్నటువంటి ఒక టార్గెట్ తో ప్రాజెక్ట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో డెఫినెట్ గా ఈ ప్రాజెక్టులు రాకతో ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో ఉత్తరాంధ్ర తాలూకా ముఖచిత్రం రేపు విశాఖపట్నానికి సంబంధించి కానీ లేదా విజయనగరానికి సంబంధించి కానీ శ్రీకాకుళంకి సంబంధించి కానీ మూడు ఉమ్మడి జిల్లాలు ఏవైతే గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి విశాఖపట్నం అనకాపల్లి ఈ ప్రాంతాలు కానీ లేదా విజయనగరం మన్యం జిల్లాలు కానీ లేదా శ్రీకాకుళం లాంటి జిల్లాలు కానీ ఇవన్నీ ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతో వీటిని రూపురేఖలు ఈ ప్రాంతాల తాలూకు రూపురేఖలు మారబోతా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఇప్పుడు చేసి చూపిస్తూ ఉన్నామో డెఫినెట్ గా ఈ ప్రాంతం తాలూకా ముఖచిత్రం పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంత ప్రజలకి మేలు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల ద్వారా అని చెప్పి బలంగా నమ్ముతూ మరి ప్రజల తాలూకా ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలకు ముఖదారులో ఉన్న విషయాన్ని చూసినటువంటి విషయంలో ప్రైవేటీకరణ కాకుండా అది ఒక ఆపగలిగితే మీరు చెప్పిన నిర్మాణ 100% ఇది కాదని ఎవరన్నారు? మేము అదే చేయమంటున్నాం. ప్రైవేటీక ఏం ప్రక్రాష్ట్రం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఆ రోజు చెప్పా రాజకీయ అవసరాల కోసం దయచేసి ఏది పడితే అది మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను లేదా అక్కడ వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం గురించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏదో ఇక్కడ ఇక్కడ ప్రజల మీద ఇక్కడ ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ ఏదో మాట్లాడేసి రాజకీయ అవసరాల కోసం ఏది పడితే చేస్తే దాన్ని చూసి మనం మోసపోతాం అనుకుంటే ఎలా చెప్పండి? క్లియర్గా క్లారిటీ ఉంది జరుగుతున్నటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి దానికి సంబంధించి అసలు వద్దని చెప్పి చెప్తున్నాం. మనం చేయడానికే వీల్లేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు, చేయడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది, చేయడానికే వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటనేటువంటివి చెప్పడం జరిగింది, ఏ రకంగా కాపాడుకోవచ్చు అనేటువంటి చెప్పింది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదో పక్క రాష్ట్రం పక్కన వాళ్ళు ఎవరో మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టో లేదా మన మీద మన ప్రాంతం మీద ఏదో అభిమానం ఉన్నట్టో ఏదో ప్రేమ ఒలకపోస్తే దాన్ని మనం నమ్మేస్తే ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి అనేటువంటిది తెలుసుకోవాలి. సో దీని మీద మళ్ళీ అనవసరంగా డీవియేట్ అవ్వడం అనేటువంటిది సమంజసం కాదు. ఏదన్నా దీంతో అయితే పాలసీతో అయితే మనం ఇస్తాము, ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి పాలసీని డివైడ్ అయ్యేటువంటి క్రమంలో డెఫినెట్ గా గవర్నమెంట్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వైబిలిటీస్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు సహజంగా ఒక యాక్టివిటీ పెడతామని చెప్పి ముందుకొస్తారు. లైన్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటిది మార్పు చేసుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం దగ్గర రావాలి. ప్రభుత్వం ఇట్స్ ఎ క్యాబినెట్ డెసిషన్, ఎలా మార్చాలి మార్చాలా లేదా అనేటువంటిది క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపోజల్స్ ఎవరైనా ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో ఏదన్నా సరే చెప్పకుండా మారిస్తే అది చట్టాన్ని లా చట్టాన్ని అతిక్రమించినట్టు అవుద్ది. సో అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు అందుకనే కదా ఈరోజు ఆటోనగర్ ఉంది విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో, ఆటోనగర్లో స్పెసిఫైడ్ ఇండస్ట్రీస్కి సంబంధించి మనం అలాట్మెంట్స్ అనేటువంటివి పూర్వం నుంచి జరిగినాయి. సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి పాలసీ ఏంటంటే ఇదివరకు ఏంటంటే సేల్ చేసే వాళ్ళం, రిజిస్టర్ చేసే వాళ్ళం ఇండస్ట్రీకి. అంటే ఏ స్పెసిఫైడ్ ల్యాండ్ గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్స్ ఇచ్చినా రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి జరిగాయి. ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్టివిటీ ఒకటి చెప్తారు, వాళ్ళు చేసే పని ఒకటి చేస్తుంటారు. సో మన దగ్గర కంట్రోల్ ప్రభుత్వం దగ్గర ఉండట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో
ఇప్పుడు మనం ఏం చేసామంటే 10 ఇయర్స్ టైం పెట్టి 10 ఇయర్స్లో వాళ్ళు ఏదైతే స్పెసిఫైడ్ యాక్టివిటీ, సపోజ్ మీరు ఒక షూస్ ఇండస్ట్రీ పెడతాను అన్నారు అనుకోండి, ఆ షూస్ ఇండస్ట్రీ పెడుతున్నారా లేదా, మీరు చెప్పినటువంటి నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా, మీరు చెప్పినంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారా లేదా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా లేదా అనేటువంటిది మీరు ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేస్తారో చెప్పినటువంటి దాని ప్రకారం మీరు చేస్తే అప్పుడు 10 ఇయర్స్ తర్వాత సేల్ డీడ్ చేస్తాం, లేకపోతే అది అప్పటి వరకు లీజ్ అగ్రిమెంట్ కింద ఉంటుంది. సో మీరు చెప్పినటువంటి దాని ప్రకారం ఏది ఉన్నా సరే లైన్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటిది ఎప్పుడు ఎవరు మార్చుకోవాలన్నా సరే, అది 100 స్క్వేర్ మీటర్లు అయినా 100 ఎకరాలైనా 50 ఎకరాలైనా ఏదైనా సరే లైన్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటిది ప్రభుత్వం తాలూకా నోటీసులు లేకుండా ఎవరు కూడా దాన్ని అతిక్రమించడానికి లేదు అనేటువంటిది మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఏదండి ఏమో నాకు తెలియదు, మరి నాకు లేఅవుట్ వేసిన నేను చూశాను, నేను ఒకసారి స్టడీ చేసి చెప్తాను. అంటే మన డిపార్ట్మెంట్ కాదు, నా నోటీసులో ఒకసారి నేను స్టడీ చేసి చెప్తాను, క్యాబినెట్లో వచ్చినట్టు లేదు మన ఐడి. ఎవరున్నా గవర్నమెంట్లో అందరూ కీలక, దేనికి కీలకం అటువన్నీ అవన్నీ అవన్నీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు అవన్నీ. మరి నాకైతే ఏ ఫైల్ రాలేదు. అంటే జనరల్గా ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి అలాట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీ బేస్ చేసుకొని ఇస్తారో ఇచ్చినటువంటిది బేస్ చేసుకొని మనం యాక్టివిటీ చేయాలి తప్ప దాన్ని ఏదైనా మార్పు చేయాలనేటువంటి పరిస్థితి వచ్చినా డెఫినెట్గా గవర్నమెంట్ తాలూ కన్సెంట్ ఉండాలి, కన్సెంట్ తీసుకొని చేయాలి. నేను చాలా క్లియర్గా గతంలో చెప్పాను, ప్రభుత్వం తాలూకు స్టాండ్ చెప్పాను, పార్టీ తాలూకు స్టాండ్ చెప్పాము, ప్రజల తాలూకు స్టాండ్ చెప్పాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సంస్థ, 100% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థకు సంబంధించి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దానికి ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు 2-3 సందర్భాల్లో లేఖలు రాసినప్పుడు కానీ, లేదా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కానీ, లేదా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత రాష్ట్రం సపోర్ట్ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం నడపలేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం నడుపుతుంది, ఈ డిస్కషన్ అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పాం. కేవలం రాజకీయాల కోసం ఇతరత్ర పక్క రాష్ట్రాల్లో లేదా పక్క ప్రాంతాల్లో లేకపోతే ఇంకొకరు మాట్లాడి, మొన్న ఎవరో ఒక వ్యక్తిని చూసాం, మన జనం అంతా కలిపి డబ్బులు వేసుకుని ఏ ఇవన్నీ నాకు తెలియగలుగుతాను. క్రౌడ్ ఫండింగ్ చేస్తాము, చేసి కాపాడతాం. పొలిటికల్ ఏది మనం కలిసి ఫైట్ చేద్దామన్నాం, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ అందరం కలిసి. ఆ లాస్ట్ టైం కూడా గతంలో వారు ఏం చెప్పారు, గతంలో వారు చెప్పింది ఏంటి, మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం, వెళ్ళండి గుడ్ స్వాగతించాం. దానికి ఏదో ఒక స్టాండ్ ఉండాలి తప్ప ఆ స్టాండ్ డివియేట్ అయ్యి మేము అందులో పాల్గొంటాం బిడ్లో. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకునేటువంటి దాంట్లో ఒక స్పెసిఫిక్ దానికి సంబంధించి క్యాపిటల్ ఎవరు సపోర్ట్ చేస్తారో దానికి రిటర్న్గా మేము స్టీల్ ఇస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అదే కదా వాళ్ళు ఇచ్చింది. అది కూడా స్పెసిఫిక్గా ఏం చెప్పారు, ఇందులో స్టీల్ బిజినెస్ చేసిన వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి చెప్పాడు, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి చెప్పాడు. సో ఏదున్నా అసలు ఈ ప్రాసెస్లో ఈ ప్రొసీజర్సే చేయొద్దని చెప్పి చెప్తున్నాం మనం. పబ్లిక్ స్టాండ్ కూడా ఇదే కదా, కార్మికల్ స్టాండ్ కూడా ఇదే కదా. ఎవరికి చేసినా అది కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలి. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చినా నీకు 100 రూపాయలు వాటా కలిగినటువంటి దాంట్లో నువ్వు 2 రూపాయలు 3 రూపాయలు ఎవరికైనా వాటా ఇస్తే అందులో ఆయన కూడా వాటాదారులు అవుతాడు కదా. సో ఇందులో ఇది ముక్కలు ముక్కలుగా రేపు తీసుకొని వచ్చి రేపు బ్లాస్ట్ వర్నెస్ అంటారు, రేపు ఇంకోటి అంటారు, చివరికి అంతా తీసుకొని వచ్చి వాడిదని అంటారు. సో అది చెయ్యొద్దని అంటున్నాం, అది కేంద్ర ప్రభుత్వ సంస్థగానే, కేంద్ర ప్రభుత్వమే నడపాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలి. రెండోది కూడా ఏం చెప్పాం, గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాం, ఇది ఒక పాలసీ కింద తీసుకుంటే
ఒక లైన్ ఒక పాలసీగా తీసుకున్నటువంటి క్రమంలో కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు నడపనంటది? నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలు కొన్ని రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అవి నడుస్తున్నటువంటి ఇది సెంటిమెంట్ ద్వారా వచ్చింది, ఒక ఎమోషన్స్తో కూడుకున్నటువంటిది, 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటిది, ఈ ప్రాంత ప్రజల తాలూకు సెంటిమెంట్ ఇది. సో ఈ స్టాండ్నే మేము ఉండాలనేటువంటిది మనతో ఎవరు వచ్చినా సరే, ప్రపంచంలో ఎవరు వచ్చినా లేదా దేశంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఈ స్టాండ్కి మీరు మీరు అనుకూలంగా ఉంటే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మీ వెల్కమ్, మేము అందులో పార్టిసిపేట్ చేసి నీకు ఇస్తారా? ఏం జరుగుతుందో తెలియదు బీజేపీకి బీఆర్ఎస్కి. ఇవన్నీ దేనికి ఈ విషయాలన్నీ? దీన్ని తీసుకుని వచ్చి అసలు టోటల్గా ఎవరో వచ్చి ఆయన ఎవరో వచ్చారు పోటంతానేమో ఆయన ఉదయం ఒకటి మాట్లాడాడు సాయంత్రం ఒకటి మాట్లాడాడు. అందుకే నేను రెస్పాండ్ అవ్వలేదు ఆ రోజు కూడా. ఒకరిద్దరు మీడియా సోదరులు నన్ను అడిగారు మీ స్టాండ్ ఏంటి చెప్పండి, ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంటే నేను వెయిట్ చూస్తే మేము వెయిట్ చేస్తాం కాస్త నాకు మాకు కొంత క్లారిటీ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదే మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ కి వచ్చాం. పూర్తిగా చేయనని రేపు ముక్క ముక్కలకి చేసి నలుగురికి ఇస్తారు, తర్వాత ఏమవుద్ది అని అంటున్నా. రిటర్న్ లో స్టీల్ ఇస్తానని చెప్పని అంటున్నాడు. అది స్టార్టింగ్ అమ్మా, నేను అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేపు పొద్దున ఇంకో దీంతో వస్తాడు. ఒక దానికి నువ్వు ఒక దాంట్లో బిడ్డింగ్ స్టేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో నువ్వు నీ ఇంట్రెస్ట్ చూపిస్తే రేపు పొద్దున ఇంకోటి తీసుకుని వస్తారు. అసలు ఆ ప్రాసెస్ చేయొద్దు అని అంటున్నాం. అసలు ఈ రకమైనటువంటి యాక్టివిటీ టేకప్ చేయొద్దు అనేటువంటిది ప్రభుత్వం తల్లి స్టాండ్ సార్. అది సార్ సెంట్రల్ గవర్నమెంట్, నేను అదే అంటున్నా. యూనియన్ గవర్నమెంట్ అంటే అదేం పక్క దేశం కాదు కదా. సో యూనియన్ గవర్నమెంట్స్ కే యూనియన్ గవర్నమెంట్ కే కెపాసిటీ లేనటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఎలాగ మేము బేర్ చేస్తాం అని అంటున్నా. సో మా స్టాండ్ మాకు ఉంది. ఫైట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు రోజు జరుగుతున్నటువంటి పోరాటాల్లో ప్రభుత్వం తాలూకా లేదా మా పార్టీ తాలూకా సపోర్ట్ లేకుండా ఎలా జరుగుతున్నాయి పోరాటాలు? ఒకటి ఏది ఏమైనప్పటికీ ఇది నేను అదే చెప్పాను. అక్కడ ఏ పరిస్థితుల్లో అక్కడ ప్లాంట్లు వచ్చాయో ఏ పరిస్థితుల్లో అక్కడ వారు టేక్ ఓవర్ చేసుకున్నారంటే పక్కన పెడితే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి మీరు చెప్పినటువంటి ప్రశ్నలోనే ఉంది. ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి, ఇదేం కమర్షియల్ దీనికి సంబంధించినటువంటి దీంట్లో కాదు కదా. దీన్ని కేవలం ఒక సందర్భంలో 2020-21 మధ్యలో దానికి లాభాల్లోకి వచ్చింది సంస్థ. ఓ 9 నెలల్లో 10 నెలల్లో లాభాలు చూపించాం. ప్రతి నెల దాదాపు 150 కోట్లో 200 కోట్లో దగ్గర ఆ 2020-21 సంవత్సరంలో ఆల్మోస్ట్ 900 800 కోట్ల రూపాయల లాభంలో వచ్చింది. సో వస్తున్న ఇదేమి సిక్కు ఇండస్ట్రీ కాదు కదా. దీన్ని ఎందుకు నష్టాలు అనేటువంటివి, ఓ పరిశ్రమ నడుస్తున్నప్పుడు నష్టాలు లాభాలు అనేటువంటివి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా ఉంటాయి. స్టీల్ ఇండస్ట్రీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ మార్పులు చేర్పులు అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఓ పాలసీగా తీసుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ప్రైవేటైజ్ చేసింది అనుకోండి, డిఫరెంట్ స్టోరీ. కానీ కొన్ని సంస్థలు కొన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు నష్టాల్లో ఉన్నటువంటివి, సిగ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీలు కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు నడుపుతా ఉన్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ మాత్రం ఎందుకు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ప్రశ్న. దానికి ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకం అని చెప్పి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం వ్యతిరేకం అని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇంత లైన్ క్లియర్గా ఉన్న తర్వాత వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం నడపాలనేటువంటిది ప్రజల డిమాండ్. ఇది పక్క రాష్ట్రం వాళ్ళ సంగతే, పక్క రాష్ట్రం ఏం పక్క రాష్ట్రం. ఏం కావాలి?
ఎస్ అవన్నీ చెప్తాం కదా, అవన్నీ అవన్నీ మూడు సార్లు అడిగాం, ఇప్పటికి మూడు సార్లు లేఖలు రాసాము, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి ప్రతిసారి అడుగుతున్నాం. ఇంకెంతకంటే మా ఇంకేం అడగమంటారు చెప్పండి. మేము ఫస్ట్ మాకు ఇచ్చినట్టు మాకు ఫస్ట్ ఇచ్చినటువంటి లేఖలో ప్రధానమంత్రి గారు లేఖలు లేఖ రాసిన దాంట్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.